ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. టుడే 23/8/2024. సో ఆథర్ గారు ఏమంటారు? ద కర్స్ గ్యాంబిట్, ఉక్రేనియన్ టాక్టిక్స్ అండ్ బ్యాటిల్ రియాలిటీ. సో కుర్క్స్ అన్న ఏరియాలోని ఉక్రెయిన్ వాళ్ళు ఒక గ్యాంబిట్ చేశారు. గ్యాంబిట్ అంటే ఒక స్ట్రాటజిక్ మూవ్ అన్నమాట. గ్యాంబిట్ అంటే ఏంటండి? ఒక స్ట్రాటజిక్ మూవ్. ఉక్రెయిన్ టాక్టిక్స్ అండ్ బ్యాటిల్ రియాలిటీ. సో ఉక్రెయిన్ గవర్నమెంట్ వాళ్ళు, దేశం వాళ్ళు కాస్త యుద్ధంలోని నైపుణ్యం చూపెట్టి వాస్తవాలు బయటకు తీసుకొచ్చారు. ఎలా? బ్యాటిల్ రియాలిటీస్ ఏంటవి? ఉక్రెయిన్ కంట్రీ ఆశ్చర్యపరిచింది ఎవరిని? రష్యాని. బై లాంచింగ్ ఎ ఆడేషియస్ అటాక్. ఆడేషియస్ అంటే వెరీ బోల్డ్. ఓకే, ఆడేషియస్ అంటే ఏంటండి? వెరీ బోల్డ్, లేదా మనం కరేజ్ అని తీసుకోవచ్చు. CoURAGE, కరేజ్. చాలా ధైర్యంగా అటాక్ చేసింది. ఇన్ టు దట్ ఓకే, ద ఉక్రెయిన్ సర్ప్రైజ్ రష్యా బై లాంచింగ్ ఎ వెరీ బోల్డ్ అటాక్ ఇన్ టు ద ఓకే ఆల్సో లెడ్ టు ది క్యాప్చర్ ఆఫ్. వీళ్ళు ఏం చేశారు? కొన్ని వందల మంది రష్యన్ సోల్జర్స్ని వాళ్ళ దగ్గర బందీలుగా పెట్టుకున్నారు. ఈ బోల్డ్, ఆడేషియస్ బోల్డ్ కానీ రిస్కీ గ్యాంబిట్ ప్లాయ్ ఓకే ఈ స్ట్రాటజిక్ మూవ్ అన్నది బై ఎవరండైనా వోలడిమిర్ జెలెన్స్కీ. ఆయన ఇప్పుడు హీఈస్ లీడింగ్ ద గవర్నమెంట్ రెజీమ్. అంటే ఏం చెప్దాం? రూల్. ఈయన టు ఎంప్లాయ్ థౌజండ్స్ ఆఫ్, ఏం చేశారు ఈయన, కొన్ని వేల మంది ఆయన బెస్ట్ ఫైటింగ్ యూనిట్స్, ఉక్రెయిన్ యొక్క బెస్ట్ ఫైటింగ్ యూనిట్స్ని ఆయన ఏం చేశారు? టు మౌంట్ అన్ ఇన్కర్షన్, ఎంటర్ ఇన్ టు ఎంటర్ ఇన్కర్షన్. చొచ్చుకుపోయారన్నమాట లోపలికి వాళ్ళు, ఉక్రెయిన్ సోల్జర్స్. వాళ్ళు ఎలాంటి సోల్జర్స్? వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటింగ్ యూనిట్స్ అన్నమాట. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దే అటాక్డ్ ఆన్, దే ఎంటర్డ్, దే అసాల్టెడ్, ఇన్కర్షన్ చేశారనమాట. దే అటాక్ లేదా ఇంకేం వర్డ్ పెట్టుకుందాం? అసాల్ట్, ASSAULT, ఇంటూ రష్యన్ టెరిటరీ. రష్యన్ టెరిటరీలోకి వచ్చారు. దిస్ వాజ్ ఆల్సో ఫిట్టింగ్ వన్, అంటే పర్ఫెక్ట్. ఇన్ని రోజులు రష్యాయే చేస్తుంది, సడన్గా ధైర్యం, చాలా ధైర్యమైన సాహసం చేశారు. కొంతమంది రష్యన్ సోల్జర్స్ని కూడా వీళ్ళ దగ్గర బందీలుగా ఉంచుకున్నారు ఉక్రెయిన్ వాళ్ళు. నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ది ఇంపార్టెన్స్ ఆఫ్ పోక్రోవ్స్క్. ఓకే, కీవ్ హ్యాస్ బీన్ అట్ రిసీవింగ్ ఎండ్. ఇన్ని రోజులు ఎవరు ఎక్కువ దెబ్బలు తింటున్నారు? రిసీవింగ్ ఎండ్లో ఎవరున్నారు? గాయం ఎక్కువ ఎవరికి అవుతుంది? కీవ్కి అవుతుంది. ఆఫ్ రష్యాస్ ఆన్ గోయింగ్ ఒఫెన్సివ్, పటాపటాపటాపటాను కొడుతున్నారు ఒఫెన్సివ్ ఇన్సైడ్ ఉక్రెయిన్, విచ్ షోస్ నో సైన్ ఆఫ్ వీక్నింగ్. అంటే రష్యా ఈ ఒఫెన్సివ్ అన్నది, ఈ ఆన్ గోయింగ్ ఒఫెన్సివ్ అన్నది ఎప్పుడు వీక్ అవుతుంది మనకు తెలియటం లేదు. ఇట్స్ షోయింగ్ నో సైన్ ఆఫ్ వీక్నింగ్ డిస్పైట్ ఉక్రెయిన్ అండ్ టెరిటోరియల్ గెయిన్స్ ఇన్ కుర్స్క్. కుర్స్క్లోని ఉక్రెయిన్ వాళ్ళు కొద్దిగా రష్యా టెరిటరీ గెయిన్ చేసినప్పుడు కూడాను ఇంకా కీవ్ని కొడతానే ఉన్నారు, కీవ్ని కొడతానే ఉన్నారు. రష్యన్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో పాయిజ్డ్, పొజిషన్డ్ టు క్యాప్చర్ ద ఉక్రెయిన్ సిటీ ఆఫ్ పోక్రోవ్స్క్. ఇది ఎక్కడుందండి? ఈస్టర్న్ డొనెస్క్ రీజన్. ఓకే, ఈస్టర్న్ డొనెస్క్ రీజన్ ఇన్ ఉక్రెయిన్. పోక్రోవ్స్క్ ఈజ్ అ వైటల్ లాజిస్టిక్ హబ్. ఇక్కడి నుంచి ఏది వెళ్తుంది, ఏది వచ్చింది, లీఫో ఫీఫో లాగా. ఓకే, లాగిన్ లాగౌట్, లాగిన్ లాగౌట్, ఏ వెహికల్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఏం కదులుతోంది, వాట్ ఈస్ మూవింగ్ అరౌండ్, ఇదంతా ఇట్స్ అ లాజిస్టిక్ హబ్. ఏది? పోక్రోవ్స్క్ అన్నది. దిస్ గివ్స్, ఈ ఏరియా ఉండడం వలన ఉక్రెయిన్ ఫోర్సెస్కి చాలా చాలా మటు కన్సిడరబుల్, అంటే చెప్పుకోదగ్గ రక్షణ, డిఫెన్సివ్ స్ట్రెంగ్త్. మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి అటాక్నైనా. అలాంటి వైటల్ లాజిస్టిక్ హబ్ ఈ పోక్రోవ్స్క్. ఓకే, పోక్రోవ్స్క్. బట్ ఇట్ ఈస్ రీసెంట్లీ ఆర్ కరెంట్లీ, ఏమన్నారు ఆథర్ గారు, కానీ ప్రస్తుతం ఇట్ ఈస్ అండర్ సీజ్, అండర్ కంట్రోల్, కైవసం చేసుకున్నారు. ఎవరు?
ఫ్రమ్ ర్యాపిడ్లీ అడ్వాన్సింగ్, ర్యాపిడ్లీ అంటే వెరీ క్విక్లీ అడ్వాన్సింగ్ రష్యన్ ఫోర్సెస్ వాళ్ళు వాళ్ళ కైవసం చేసుకున్నారు ఈ ఏరియాని. ఎన్ని రోజులు ఈ ఏరియా ఉంది కదా, మనకి కన్సిడరబుల్ డిఫెన్సివ్ స్ట్రెంగ్త్ ఉంది కదా అని అనుకునే ఉక్రెయిన్కి ఈరోజు ఆ పొక్రావ్స్క్ అన్న ఏరియాని బంధించారు రష్యన్స్. ఓకే, ఉక్రెయిన్ ఫోర్సెస్ ఆర్ నౌ బీయింగ్ ఆర్డర్డ్ టు విత్డ్రా ఫ్రమ్ పొక్రావ్స్క్, పొక్రావ్స్క్ నుంచి వెళ్ళిపోండి. అప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది, అలవింగ్ రష్యన్ ఫోర్సెస్ టు మేక్ దీనివల్ల రష్యన్ ఫోర్సెస్ టు మేక్ నాట్ జస్ట్ ఎ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ, చెప్పుకోదగ్గ బ్రేక్ త్రూవే కాదు, బట్ ఆల్సో ఇదొక మార్గం వేసేస్తుంది, ఇదొక ఇట్ విల్ పేవ్ ద వే ఫర్ దెమ్, ఫర్ రష్యన్ ఫోర్సెస్, ఫర్ దెమ్, ఫర్ ద రష్యన్ ఫోర్సెస్ టు క్యాప్చర్ ద హోల్ ఆఫ్ దొనెస్క్ రీజియన్. దొనెస్క్ రీజియన్ మొత్తాన్ని వాళ్ళ కైవసం చేసుకోవచ్చు. ఓకే, రష్యన్స్ ఎట్ ఇలా ఉన్నప్పుడు కూడాను ఉక్రెయినియన్ ఆఫెన్స్, ఉక్రెయినియన్ తగ్గిందా అది కొడుతుంది, ఉక్రెయినియన్ ఆఫెన్సివ్ స్టాండ్స్ అవుట్ అండ్ డిజర్వ్స్. చూడండి, ఆథర్ గారు అన్నారు, డిజర్వ్స్ అండ్ మెరిట్స్ క్లోజర్ స్క్రూటినీ. ఎస్, సభాష్ అనాలి, అందమే కాదు, ఇట్ డిజర్వ్స్, ఇట్ మెరిట్స్. మెరిట్స్ అంటే యూ హ్యావ్ టు టిక్ ద బాక్స్, ఇట్ ఈస్ అ హాల్ మార్క్. క్లోజర్ స్క్రూటినీ దగ్గరగా చూసి మనం కూలంకషంగా దీన్ని మనం చదవాలి. ఇట్ రిక్వైర్స్ అ క్లోజర్ స్క్రూటినీ. ఎందుకంటే నో కంట్రీ, ఇప్పటివరకు ఏ కంట్రీ కూడా, ఎప్పుడో హిట్లర్ జర్మనీ హ్యాస్ ఎవర్ ఇన్వేడెడ్ ఎనీ పార్ట్ ఆఫ్ రష్యా, రష్యా పార్ట్ని ఎప్పుడో జర్మనీ హిట్లర్ గారు ఇన్వేడ్ చేయడమే. ఓకే, ఇప్పుడు వీళ్ళు చేశారు. కీవ్ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. దిస్ అంటే ఏంటి, ఇన్వేడింగ్ పార్ట్ ఆఫ్ రష్యా. ఈ ఆఫెన్సివ్ అన్నది కొన్ని నెలలుగా ప్లాన్ చేశారు, కొన్ని నెలలుగా, బట్ కన్సీల్డ్ హిడ్ ఇది అందరికీ బహిర్గతం చేయలేదు. ఇట్ ఫ్రమ్ ద వెస్టర్న్ బ్యాకర్స్, అంటే మరి వెస్టర్న్ బ్యాకర్స్ అంటే ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్న వెస్టర్న్ కంట్రీస్ ఎవ్వరు కూడా చెప్పలేదు. అంత దాపరికంగా చేసి సట్మన్ అటాక్ చేసి ఫినిష్, దేవ్ గాట్ కంట్రోల్ ఓవర్ దట్ కుర్స్క్. ఆల్ బీట్ ఇవన్నీ ఉంటుండగా, మంచి వర్డ్ ఇది ఆథర్ గారు వాడు, ఆల్ బీట్ సమ్ మే కంక్లూడ్. ఓకే, ఇవన్నీ ఇలా ఉంటుండగా కొంతమంది ఏ కంక్లూజన్కి వచ్చేవచ్చు అంటే, నేను ఎంత మంచి వర్డ్ వాడాడు, ఆల్ బీట్. ఓకే, ఆల్ బీట్ సమ్ మే కంక్లూడ్ వెస్టర్న్ పవర్స్ టాసిట్లీ, అబ్సెన్స్ ఆఫ్ వర్డ్స్, ఎక్విజ్డ్ పర్మిటెడ్. ఓకే, టాసిట్లీ absence of words, ఏ మాట లేదు, ఎక్వీస్ పర్మిటెడ్. ఇవన్నీ ఎలా ఉంటాడు, ఆల్ బీట్ సమ్ మే కంక్లూడ్ వెస్టర్న్ పవర్స్ టాసిట్లీ ఎక్వీస్డ్. ఓకే, absence of words, క్వైట్గా పర్మిట్ చేశారు బై ఫ్రీక్వెంట్లీ డ్రాయింగ్ అటెన్షన్ టు పాసిబుల్ రష్యన్ అటాక్ against the Sumi region. So vallu ivanni ela untundiga konni western powers maatladakapoyina vallu permit chestunnaru emani anukuntunnaru, frequently drawing attention to possibility of Russian attack undi against Sumi region. Id ekkada undi, idi Ukraine, idi border of edandi Kursk. ఇది మనకి ఇప్పుడు ఎలాంటి ముఖ చిత్రం ఇస్తుందంటే, అండ్ పెయింటింగ్ ఇట్స్ ప్రిపరేషన్ ఇన్ ద రన్అప్ టు ద ఆఫెన్సివ్ అండ్ ప్రైమరీ డిఫెన్సివ్. ఇది మనకి ఎలాంటి చిత్రం చూపెడుతుందంటే, పటచిత్రం, ముఖ చిత్రం, అలాంటి ఇట్స్ షోయింగ్ యువర్ పిక్చర్ పెయింటింగ్. ఇట్స్ కుర్స్క్ అండ్ పెయింటింగ్ ఇట్స్ ప్రిపరేషన్ ఇన్ ద రన్అప్ టు ద ఆఫెన్సివ్ అండ్ ప్రైమరీలీ డిఫెన్సివ్ అటాక్. కానీ ఏంటిది, ప్రైమరీగా అటాక్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్లా వెళ్తున్నారనమాట. ఓకే, ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్లా వెళ్తున్నారు. దిస్ టర్న్డ్ అవుట్ టు బి ఎ క్రెడిబుల్, నమ్మసఖ్యమైన, ఓకే, బిలీవబుల్, నమ్మసఖ్యమైన కవర్. ఓకే, ఇది యాక్చువల్గా కవర్ అప్ యాక్ట్ అనమాట, కవర్ ఫర్ ద ఉక్రేనియన్స్ టు లాంచ్
మొదలుపెట్టాలి అండ్ పర్స్యూ, దాని వెంట అలా వెళ్తూ ఉండాలి. దేర్ ఆన్ గోయింగ్ ఆఫెన్సివ్ ఇన్సైడ్ కుర్స్క్, కుర్స్క్ లోపల వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. విచ్ ఇన్ ఎనీ కేస్ వాజ్ వీక్లీ డిఫెండెడ్. దీన్ని పెద్దగా ప్రొటెక్ట్ చేసుకోలేపారు ఎవరు? రష్యన్ మిలిటరీ కాన్స్క్రిప్ట్స్. కాన్స్క్రిప్ట్స్ అంటే డ్రాఫ్టెడ్, అంటే పీపుల్ హూ హ్యావ్ బీన్ ఫోర్సిబ్లీ ఎన్రోల్డ్ ఇన్ టు ద ఆర్మీ. దే హ్యావ్ బీన్ ఫోర్సిబ్లీ ఎన్రోల్డ్ ఇన్ టు ది ఆర్మీ. ఓకే, ఇన్ టు ది ఆర్మీ. లైక్ మహమ్మద్ అలీ, హూ వాజ్ బోర్న్ యాజ్ క్యాషియస్ క్లే, డింట్ వాంట్ టు సర్వ్ ఇన్ ద ఆర్మీ. సో వాట్ ఇట్ డిడ్ యూ టుక్ ముస్లిం. సో దే వాస్ క్రిస్టియన్ చిల్డ్రన్ హూ ఆర్ దేర్ ఇన్ అమెరికా హ్యాడ్ టు ఎన్రోల్ దెమ్సెల్వ్స్ అండ్ మస్ట్ హ్యావ్ కంపల్సరీ మిలిటరీ డ్యూటీ మెడల్. ఓకే, విచ్ ద అదర్ కమ్యూనిటీస్ నీడ్ నాట్. సో యాజ్ దే సే, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పోటస్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ మస్ట్ బి అ లా గ్రాడ్యుయేట్ అండ్ మస్ట్ ఆల్సో సర్వ్డ్ ఇన్ ద ఆర్మీ. ఓన్లీ దెన్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ద యుఎస్ ప్రెసిడెంట్ లాగా. ఇక్కడ వైఎమ్ గివింగ్ యూ దట్ ఎగ్జాంపుల్ ఇస్, ఇక్కడ కుర్స్క్ ఏరియాలోని రష్యా వాళ్ళు బలవంతంగా కొంతమందిని ఆర్మీలోని ఎన్రోల్ చేసుకున్నారు. వాళ్ళకి డిఫెన్సివ్ కానీ ఆఫెన్సివ్ కానీ తెలియదు, అంటే దే నాట్ వెల్ ట్రైన్డ్ సోల్జర్స్. సో దే కుడ్ నాట్ డిఫెండ్ కుర్స్క్. వాజ్ వీక్లీ డిఫెండెడ్ అన్నారు కదా. వీక్లీ డిఫెండెడ్ అంటే దే ఫెయిల్ టు డిఫెండ్ రష్యన్ ఏరియాని. రష్యన్ ఏరియాని ఎప్పుడూ హిట్లర్ గారు చేసినప్పుడు ఇన్వేషన్ మళ్ళీ ఇప్పుడు వీలు చేశారు. ఓకే, దట్ ఈస్ సంథింగ్ వెరీ ఆడేషియస్ ఫ్రమ్ యుక్రెయిన్ స్టాండ్ పాయింట్, ఫ్రమ్ దేర్ వ్యూ పాయింట్, వాళ్ళ అడ్వాంటేజ్ పాయింట్ నుంచి ఇట్ మేక్ సెన్స్. మనం ఇదే అటాక్ అని కానీ ఎవరి కళ్ళల్లో చూస్తే, ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ అంటే ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఉక్రెయిన్, ఈ అటాక్ మేక్ సెన్స్ టు క్యారీ అవుట్ ది అటాక్ ఇన్సైడ్ ద కుర్స్క్ ఓబ్లాస్ట్ ఇన్ రష్యా. ఎందుకంటే సింప్లీ బికాస్ ఇట్ ఫోర్సెస్ ద రష్యన్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ ఎవిడెంట్, కంప్లీట్గా కనబడకపోయినాను ఎట్, టు డైవర్ట్ అండ్ రీడిప్లాయ్. ఇప్పటి వరకు వాళ్ళు కీవ్లోనే కొడుతున్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? డైవర్ట్ అవ్వాలి, పక్క మార్గంగా రావాలి, మళ్ళీ ఎక్కువ మందిని కుర్స్క్లో పెట్టుకోవాలి. రీడిప్లాయ్, డిప్లాయ్ అంటే సెండ్ ఆన్ ఎ పర్పస్, రీడిప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ మందిని బలవం చేసుకోవాలి మరి, ఎందుకంటే ఇప్పుడు ఆ ఏరియా ఉక్రెయిన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. రీడిప్లాయ్ ద ఫోర్సెస్ టు ఏరియాస్ ఎక్కడికండి దట్ ఆర్ వీక్లీ డిఫెండెడ్. ఫస్ట్ టైం దే మేడ్ రష్యన్స్ ఆల్సో థింక్ ఆన్ దిస్ లైన్స్. ద డిప్లీషన్ రిడక్షన్ ఆఫ్ రష్యన్ ఫోర్సెస్ ఈజ్ లైక్లీ టు లిమిట్ ది ఇంటెన్సిటీ. ఒకవేళ కానీ రిడక్షన్ ఆఫ్ నంబర్స్ కానీ జరిగితే ఆఫ్ రష్యన్ ఫోర్సెస్, దిస్ ఈజ్ లైక్లీ టు లిమిట్ రెడ్యూస్ యాస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ద రష్యన్ ఆఫెన్సివ్. ఓకే, సీరియస్నెస్ ఆఫ్ రష్యన్ అటాక్ ఎక్కడ? ఇన్సైడ్ ఉక్రెయిన్. హవెవర్ ఇది ఇలా ఉన్నప్పుడు కూడాను ఇట్ ఈస్ అన్క్లియర్, మనకి ప్రస్ఫుటంగా తెలియటం లేదు వెదర్ ద ఉక్రెయినియన్స్ హ్యావ్ ఫ్యాక్టర్డ్ ఇన్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఉక్రెయినియన్సు, మనం చేస్తున్నాము దీని తర్వాత ఇలాంటి విపరీత పరిణామాలు ఉంటాయా అన్నది వాళ్ళు ముందుగానే ఆలోచించుకునే చేశారా, లేకపోతే చేసిన తర్వాత ఏమైనా ఆలోచిస్తున్నారా? డిడ్ దే ఫ్యాక్టర్ ఆల్ దీస్ థింగ్స్? డిడ్ దే పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు ద మ్యాట్రిక్స్ అండ్ దెన్ డస్ ఇట్ ఫిట్ ఇన్ టు ద మ్యాట్రిక్స్ ఆఫ్ దట్ థాట్ ఈజ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. హ్యావ్ ఫ్యాక్టర్డ్ ఇన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎలాంటి కాన్సర్టెడ్ రష్యన్ కౌంటర్ అటాక్? కాన్సన్ట్రేట్ చేసి కానీ రష్యా కొడితే ఇంక ఉక్రెయిన్ ఉండదు ఇంకా. ఓకే, కాన్సన్ట్రేటెడ్ రష్యన్ కౌంటర్ అటాక్కి డిడ్ దే ఫ్యాక్టర్ దట్? డిడ్ దే ఫ్యాక్టర్ ది విపరీత పరిణామాలు, ద కాన్సిక్వెన్సెస్ టు రిపెల్ ద ఉక్రెయిన్ ఇన్వెన్షన్? రిపెల్ ఆకర్షించడం కాదు, వికర్షించాలి. అంతగా భయపెట్టగలరు రష్యా బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ సూపర్ పవర్స్. టు రిపెల్ ద ఉక్రెయిన్ ఇన్వేషన్ ఆఫ్ ద కుర్స్క్, ఓకే, ఆఫ్ ద కుర్స్క్ ఓబ్లాస్ట్. రష్యా ఎందుకు చేయగలదంటే
కౌంటర్ అటాక్ చాలా కాన్సన్ట్రేటెడ్గా బీభత్సం ఎందుకు సృష్టించగలదంటే హ్యాస్ మాస్ అండ్ ఫైర్ పవర్, హ్యాస్ మాస్ అండ్ ఫైర్ పవర్ దట్ ఈస్ బై అన్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ సిగ్నిఫికెంట్లీ గ్రేటర్ దాన్. ఎంత ఉందంటే ఇట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దది, సిగ్నిఫికెంట్లీ గ్రేటర్ దాన్, చాలా క్లియర్గా ప్రాముఖ్యంగా గ్రేటర్ దాన్ వాట్ యుక్రెయిన్ పొసెసెస్. ఉక్రెయిన్ దగ్గర ఉన్నది ఏమీ కాదు డిస్పైట్ ద రిజంప్షన్ ఆఫ్ వెపన్ సప్లైస్. డిస్పైట్ రిజంప్షన్ అంటే మళ్ళీ వెపన్ సప్లైస్, మునిషన్ స్టాక్స్ బై కీవ్స్ వెస్టర్న్ అలీస్, కీవ్కి అంటే ఉక్రెయిన్ కీవ్కి ఎంతమంది వెస్టర్న్ అలీస్ వాళ్ళకి బాంబులు, గన్నులు, గ్రెనేడ్లు, హెలికాప్టర్లు ఎన్ని ఇచ్చినప్పుడు కూడాను రష్యా కానీ ఫుల్ ఆన్ అటాక్ గన్ తీసుకుంటే బికాస్ దే హ్యావ్ టేకెన్ సమ్ ఆఫ్ ద సోల్జర్స్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ఓకే ద కుర్స్క్ ఓబ్లాస్ట్, గాడ్ సేవ్ ఉక్రెయిన్. ఈవెన్ దో దే పొసెస్ అండ్ దే ఆర్ గెటింగ్ వెపన్స్ అండ్ సప్లైస్ అండ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ స్టాక్ బై కీవ్ వెస్టర్న్ అలీస్, ఇంత ఉన్నప్పుడు కూడాను గాడ్ సేవ్ ఉక్రెయిన్ బికాస్ రష్యా థింగ్స్ అదర్వే ఇస్ గోయింగ్ టు అనహిలేట్, కంప్లీట్లీ వైపౌట్ చేసేయగలదు. ఓకే ఎస్పెషల్లీ ఈ అలీస్లో ఎవరండి మెయిన్గా సపోర్ట్ చేస్తున్నారు? యుఎస్ఏ. కీవ్ హ్యాస్ ద చాయిస్ టు మేక్. ఇప్పుడు నౌ ఇట్ హ్యాస్ ద చాయిస్ టు మేక్ టు డ్రైవ్ డీపర్ ఆర్ కన్సాలిడేట్ ఎగ్జిస్టింగ్ గెయిన్స్. ఇంకా చొరబడి వెళ్ళిపోదామా రష్యన్ టెరిటరీలోకి, లేదా మనం తీసుకున్న ఈ కర్స్క్ ఓబ్లాస్ట్ని ఇక్కడ మనం స్ట్రెంగ్థెన్ చేసుకుందామా, లెట్ అస్ కన్సాలిడేట్ మనకు వచ్చిన గెయిన్స్ని. నౌ ఇట్స్ ప్రెడికమెంట్ దట్ దే ఆర్ ఇన్ రష్యా ఫర్ ఇట్స్ పార్ట్ రష్యా మాత్రం ఈజ్ అన్లైక్ టు రిలెంట్ గివ్ అప్ ఇన్ ఇట్స్ ఆన్ గోయింగ్ ఒఫెన్సివ్. ఇంకా కొట్టడం ఆపడం అన్నది, బాంబులు దాళ్ళు ఇవన్నీ రష్యా ఆపడం అన్నది జరగదు, అన్లైక్లీ. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు ఇండికేట్ దట్ మాస్కో ఇస్ రిలెంటింగ్. పోనీ మనకేమన్నా సాక్ష్యాలు ఏమైనా దొరుకుతున్నాయా మాస్కో కాస్త చల్లారిందండి అంటే, నో దేర్ ఇస్ నో ఇండికేషన్ దట్ మాస్కో ఇస్ రిలెంటింగ్ ఇన్ ఇట్స్ ఒఫెన్సివ్. కొడుతున్నారు టు కేప్చర్ ద హోల్ ఆఫ్ ఉక్రెయిన్ రీజన్ ఆఫ్ దొనెస్క్. ఓకే అండ్ మోర్, అదే కాదు ఇంకా ఎక్కువ. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మాస్కో హ్యాస్ గ్యాంబుల్డ్, దే ప్లేడ్ అ గేమ్ ఆన్ మేకింగ్ ఫార్ గ్రేటర్ అండ్ వైటల్ టెరిటోరియల్ గెయిన్స్ వైల్ అలౌయింగ్ సమ్ గెయిన్స్ ఇన్ రష్యా. ఓకే ఒక చిన్న చాప నెరేసి అట్ని తిమింగలం లాగేశారు అన్నట్టుగా. మేబీ దే హ్యావ్ గివెన్ అ పార్ట్ ఆఫ్ ఓకే ద కుర్స్క్ ఓబ్లాస్ట్ అండ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఫార్ గ్రేటర్. చూడండి ఎంత బాగా అన్నారు, ఈ గ్యాంబుల్ ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న ఏరియా ఇచ్చి ఉక్రెయిన్కి, గ్రేటర్ అండ్ వైటర్ టెరిటరీ గెయిన్స్ వైల్ అలౌయింగ్ సమ్ గెయిన్స్ ఇన్ రష్యా యాజ్ ఈస్ విజిబ్లీ ఎవిడెంట్. ఇది మనకు అందరికీ కళ్ళు కట్టినట్టు కనబడుతుంది ఫ్రమ్ ఇట్స్ వెరీ ప్రాబబుల్ క్యాప్చర్ ఆఫ్, క్యాప్చర్ చేసింది కదా రష్యా కూడా, ప్రాబబుల్ క్యాప్చర్ ఆఫ్ ఏది పోక్రోవ్స్క్, ఏ కీ లాజిస్టిక్ సెంటర్ ఫర్ కీవ్. చూడండి ఎక్కడైతే లాజిస్టిక్ సెంటర్ ఉందో ఎక్కడి నుంచి అయితే అన్ని కదలాలో ఆ ఏరియాని ఇప్పుడు రష్యా క్యాచ్ చేసింది. ఏదో ఓబ్లాస్ట్ అనే ఏరియాని కీవ్కి ఇచ్చింది కాబట్టి అనుకుంటే ఓహోహో అనుకుంటారు, కానీ ఇది గ్యాంబుల్. ఈ గ్యాంబుల్ మనకు విజిబ్లీ ఎవిడెంట్ ఎందుకంటే రష్యా క్యాప్చర్ చేసింది పోక్రోవ్స్క్ అనే ఏరియాని. ఓకే పోక్రోవ్స్క్ విచ్ ఇస్ అ కీ లాజిస్టిక్ సెంటర్ ఫర్ కీవ్. మాస్కో ఇస్ నాట్ బ్లింకింగ్, ఓకే కన్ను మూసి రెప్ప వేసి అలాగేం లేదు. ఏ రష్యన్ టేక్ ఓవర్ ఆఫ్ ప్రొక్రోవ్స్ వుడ్ సెట్ ద స్టేజ్ ఫర్ అన్ అడిషనల్ ఒఫెన్సివ్. ఒక్కసారి కానీ కైవసం చేసుకుంది అంటే ఏది పొక్రోవ్స్కిని, ఓకే పొక్రోవ్స్క్ అనే ఏరియాని రష్యా అడిషనల్ ఒఫెన్సివ్లోకి వెళ్ళిపోద్ది ఇన్సైడ్ ఉక్రెయిన్. కీవ్కి ఏంటి గెయిన్ అండి? కుర్స్క్ హ్యావ్ బీన్ ఇంప్రెసివ్, అబ్బా సూపర్ అండి అని ఉక్రెయిన్ అంటున్నారు. కానీ విత్ ఉక్రెయినియన్ ఫోర్సెస్ టేకింగ్ రఫ్లీ
1,000 square kilometers ఆఫ్ టెరిటరీ, మాస్కో రిమైన్స్ లార్జ్లీ అన్మూవ్డ్. 1,000 square kilometers ఆక్యుపై చేశారు. ఓకే, ఎవరు? ఉక్రేనియన్స్. ఎక్కడ ఆక్యుపై చేశారండి? కుర్స్కన్ ఏరియాలోని. రష్యా మాస్కో ఏంటి? రిమైన్స్ లార్జ్లీ అన్మూవ్డ్. అస్సలు కదలతున్నది అలాగా, మందవెక్కిన ఏనుగులు అలా వెయిట్ చేస్తుంది. అన్మూవ్డ్ రీడిప్లాయ్ ఫోర్సెస్, మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేద్దామా ఆలోచిద్దాం. అవే ఫ్రమ్ ఈస్టర్న్ ఉక్రెయిన్ రీడిప్లాయ్ అంటే ఇంకెక్కువ పంపిద్దామా ఆపేద్దామా అన్నది, అదే ఆలోచించదు. ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. వేర్ ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ అండ్ మొమెంటమ్ అండ్ కంట్రోల్స్ రఫ్లీ, చూడండి, వాళ్ళు ఒక 1,000 square kilometers అయితే ఇక్కడ మాస్కో రిమైన్స్ రాజీ అన్మూవ్ టు రీడిప్లాయ్ ఫోర్సెస్ అవే ఫ్రమ్ ఈస్టర్న్ ఉక్రెయిన్ రీడిప్లాయ్, ఎందుకంటే వేర్ ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్, చాలా మంచిగా ముందుకొచ్చింది, అండ్ మొమెంటమ్, ద క్యాచింగ్ అప్ స్పీడ్, అండ్ కంట్రోల్స్ రఫ్లీ ఎంతండి? 100,000 square kilometers. 100,000 to 1,00,000 square kilometers ఆఫ్ ఉక్రెయిన్ ఏరియాని. ద లాటర్ ఫార్మర్ అంటే 1,000, లాటర్ అంటే 100,000, LHETER. ఎక్స్ప్లెయిన్స్ వై మాస్కో ఈజ్ నాట్ బ్లింకింగ్ ఎట్. ఇంకా ఎందుకు మాస్కో బ్లింక్ అవ్వట్లేదు? ఇదే ఆన్సర్. బికాస్ దానికి తెలుసు, ఇట్ నోస్ ద బ్యాలెన్స్ ఆఫ్ టెరిటోరియల్ కంట్రోల్ ఈజ్ ఇన్ ఇట్స్ ఫేవర్. ఏరియా కంట్రోల్ ఎక్కువ వరకు ఉంది రష్యా చేతుల్లో. రష్యాకు తెలుసు కీవ్ది కాదు, నాట్ కీవ్స్. అట్ ద మోస్ట్ మహా అయితే దెర్ ఇస్ సమ్ ఎవిడెన్స్ ఆఫ్ మాస్కో డైవర్టింగ్, కొద్ది పక్కెళ్తుంది. సమ్ ఆఫ్ ఇట్స్ ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్ యూనిట్స్, మరి కాన్స్క్రిప్ట్స్ ఉన్నారు కదా, దే ఆర్ అనేబుల్ టు డిఫెండ్ యూనో స్ట్రాంగ్లీ, దే బికమ్ వీక్. సో దే మై డైవర్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్ యూనిట్స్ ఫ్రమ్ ఖార్కివ్ ఫర్ అ కౌంటర్ అటాక్ అగేన్స్ట్ అవర్ ఉక్రెయినియన్ ఫోర్సెస్ దట్ ఆర్ ప్రెజెంట్లీ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ అ పార్ట్ ఆఫ్ ద కుర్స్ ఓబ్లాస్ట్. కౌంటర్ అటాక్ రెడీ అయిపోండి. ఓకే, కానీ ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పలేదు. అది కదా ద స్ట్రెంగ్త్ ఆఫ్ రష్యాస్ రెస్పాన్స్ టు కీవ్ సర్ప్రైజ్ ఇన్కర్షన్ మే టేక్ టైమ్ టు క్రిస్టలైజ్. బికమ్ వెరీ క్లియర్. ఇట్ మై టేక్ సమ్ టైమ్. కీవ్ ఇంత ఆక్యుపై చేసింది కదండి, ఒక 1,000 square kilometers. ఓకే, స్క్వేర్ కిలోమీటర్స్ మీరేం చేస్తారు? వెయిట్, డోంట్ ఆస్క్ అస్. ఓకే, సర్ప్రైజ్ ఇన్కర్షన్స్, లెట్ ఇట్ క్రిస్టలైజ్ విత్ మాస్కో బైడింగ్ ఇట్స్ టైమ్. చూసారా ఎంత బాగా వాడారో ఆథర్ గారు వర్డ్, ఇట్స్ స్టిల్ బైడింగ్ ఇట్స్ టైమ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ స్ట్రెంగ్దనింగ్ ఇట్స్ గెయిన్స్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్. ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? దే వాంట్ టు స్ట్రెంగ్దెన్ ఈస్టర్న్ ఉక్రెయిన్లో వాళ్ళు గెలుచుకున్నదంతటిని స్ట్రాంగ్ చేసుకున్న, అంటే వాళ్ళ బలగాలను అక్కడ పెట్టి అప్పుడు ఇటు వస్తారు. ఓకే, కీవ్స్ మెసేజింగ్ ఉక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్ టాక్టిక్స్. కీవ్ మెసేజింగ్ ఉక్రెయిన్ బ్యాటిల్ ఫీల్డ్ టాక్టిక్స్ త్రూ ద ఇన్కర్షన్ ఆఫ్ ఇట్స్ ఫోర్సెస్. ఎలాగా మెసేజ్ ఎలా పంపించింది? ఓకే, కీవ్ ఉక్రెయిన్ ఇలా ఆలోచిస్తుంది యుద్ధ చాతుర్యత అని, త్రూ ది ఇన్కర్షన్ ఆఫ్ ఇట్స్ ఫోర్సెస్ ఇన్ టు కుర్స్క్. వెళ్ళిపోయారు కదా, దే అసాల్టెడ్ ఇన్ టు కుర్స్క్ ఆర్ యాజ్ మచ్ డెమోన్స్ట్రేటివ్ అంత అండ్ పర్ఫార్మేటివ్. దే ఆర్ డెమోన్స్ట్రేటివ్ అండ్ పర్ఫార్మేటివ్ కనబడుతోంది, పర్ఫామ్ చేశారు. యాజ్ దే ఆర్ టు కంపెల్ దే ఆర్ ఫోర్స్డ్ a quid pro quo, you get something, I get something. There is a emundandi indiloni author gar chudandi entha manchi word vadaru, there is a quid pro quo, I have some benefit, you have some benefit in this, so something for something, there is a quid pro quo, there is something for something with Moscow. The incursion is also intended to signal to and impress Kyiv's western arms pattern. So ee
చొరబడ్డం అన్నది ఇది ఎటువంటి సంకేతాలు పంపిస్తుంది, సిగ్నల్స్ ఎలా పంపిస్తుంది? ఇంప్రెస్ కీవ్స్ వెస్టర్న్ ఆర్మ్స్ పెట్రన్. సరే, కీవ్కి మనం సపోర్ట్ చేసాం, వాళ్ళ నుంచి కొద్దిగా ఏరియా ఆక్యుపై చేశారు రష్యాలోని అని. ద ఇన్కర్షన్ ఈజ్ ఆల్సో ఇంటెండెడ్ టు సెండ్ సమ్ సిగ్నల్స్, ఓకే, టు సిగ్నల్ టు కొన్ని సంకేతాలు పంపిస్తున్నారు. ఇంప్రెస్ కీవ్స్ వెస్టర్న్ ఆర్మ్స్ పెట్రన్, మరి మనకు సపోర్ట్ వస్తుంది కదా, పెట్రనేజ్ ఉంది కదా ఆర్మ్స్కి, గన్లు వెపన్లు అమ్యునిషన్ అన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మనం, అరే మనం సపోర్ట్ చేస్తున్నాం బాగానే, ఇంకొద్ది సపోర్ట్ చేస్తే బాగుండరా అని ఒక సంకేతం పంపించారు. ఎస్పెషల్లీ ఎవరికంటే యుఎస్కి, దట్ ఉక్రేనియన్ ఫోర్సెస్ ఆర్ మోర్ దాన్ కేపబుల్ ఆఫ్ సీజింగ్. ఏమని సంకేతం పంపించారు? మేము ఉన్నదానికన్నా ఎక్కువ క్యాప్చర్ చేయగలము, కంట్రోల్ చేయగలము. ద ఇనిషియేటివ్ అండ్ మౌంటింగ్, వాళ్ళ మీద ప్రెషర్ ఇంకా బిల్డ్ చేయాలి. మౌంటింగ్ వెల్ క్రాఫ్టెడ్ ఆఫెన్సివ్, చాలా చాకచక్యంగా నైపుణ్యంగా క్రాఫ్ట్ చేస్తారు, ఓకే, ఆఫెన్సివ్ ఇన్సైడ్ రష్యన్ టెరిటరీ. ఎందుకు ఇది చేద్దాం అనుకుంటున్నారు? దే వాంట్ టు బ్లంట్, దే వాంట్ టు బ్లంట్, నాట్ మేక్ షార్ప్, బట్ దే వాంట్ టు బ్లంట్ రష్యన్ టెరిటోరియల్ గెయిన్స్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్. ఈస్టర్న్ ఉక్రెయిన్లోని వాళ్ళకి వచ్చిన ఏరియాలన్నింటిని నేను రష్యా కన్సోలిడేట్ చేసుకుందాం అనుకుంటుంది, దాన్ని వీళ్ళు బ్లంట్ చేద్దాం అనుకుంటారు. అంటే తెగిపోయేటట్టు కాకుండా బ్లంట్గా రఫ్ చేసేద్దాం అనుకుంటున్నారు. దిస్ ఎన్ష్యూర్స్, ఇది గ్యారంటీ ఇస్తుంది కంటిన్యూడ్ అండ్ సస్టెయిన్డ్ సపోర్ట్ ఫ్రమ్ వెస్ట్ ఆన్ విచ్ ఉక్రెయిన్ కెన్ కౌంట్. ఎవరు మెయిన్గా? యుఎస్ఏ. ఇది కానీ వీళ్ళు గ్యారంటీ ఇచ్చి కంటిన్యూ చేసి ఇదే కానీ ఉక్రెయిన్, ఓకే, రష్యా మీద ఇదే దాడులు కానీ చేస్తే కంటిన్యూస్ సపోర్ట్ వస్తుంది ఫ్రమ్ ద వెస్ట్ ఆన్ విచ్ ఉక్రెయిన్ క్యాన్, ఇప్పుడు దే క్యాన్ కౌంట్, దే క్యాన్ డిపెండ్ బికాస్ ఇట్ కుడ్ యాక్చువల్లీ వాస్తవానికి విన్ అండ్ పేవ్ ద వే. ఈ టాక్టిక్, ఈ చాతుర్యం అన్నది గెలవచ్చు ఇలా కానీ బిహేవ్ చేస్తే, ఇలా కానీ యాక్ట్ చేస్తే, ఇలా కానీ డెమోన్స్ట్రేట్ చేస్తే, పర్ఫార్మేటివ్ చేస్తే, అండ్ మార్గం వేస్తుంది ఇన్ ద లాంగ్ రన్ ఫర్ అన్ ఎండ్, ఓకే. దూరంగా చూస్తే ఎండ్ అండ్ ఆర్మ్డ్ హాస్టిలిటీస్, ఇంకా యుద్ధం వద్దు ఆపుకుందాం, అండ్ అ సెటిల్మెంట్ బిట్వీన్ అవరు మాస్కో అండ్ కీవ్. ఎనీ ఎండ్, ఎటువంటి ఆపేద్దాం యుద్ధం అన్నది, యాక్చువల్ కాంబాట్ యుద్ధం ఈజ్ అన్లైక్లీ అట్లీస్ట్ అంటిల్ ద ఎర్లీ మంత్స్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మొదలు వరకు ఈ యుద్ధం ఆగేటట్లు మాత్రం ఏం కనబడటం లేదు, ఏమీ కనబడటం లేదు. కీవ్ ఆల్సో రన్స్ టూ రిస్క్స్. కీవ్ కూడా రెండు రిస్కులు ఉన్నాయి. మొదటి ఏంటి? మూవింగ్ టూ డీప్ ఇన్ టు రష్యన్ టెరిటరీ, ఓకే, చాలా లోపలికి వచ్చారనుకోండి, దేర్ బై వాళ్ళు ఏమయ్యారు, ఓవర్ స్ట్రెచ్చింగ్, దానికి ఉన్న ఫోర్స్లో ఇంత ఇంకా ఎక్కువ అనుకున్న దానికన్నా స్ట్రెచ్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమన్నా డేంజర్ జరగచ్చు. సెకండ్, ఉక్రెయిన్ ఫోర్సెస్ కరెంట్లీ ఆక్యుపయింగ్ కోర్స్క్ విచ్ ఆర్ అమంగ్ కీవ్స్ బెస్ట్ ట్రైన్డ్. ఇది ఒక ప్రాబ్లం. ఎవరైతే కోర్స్క్ ఏరియాలోని ఉండి ఆక్యుపై చేస్తున్నారు ఉక్రెయిన్ ఫోర్సెస్, వాళ్ళు ఉక్రెయిన్లో ఉన్న సోల్జర్స్లోని బెస్ట్ ట్రైన్డ్ కాంబాట్ యూనిట్స్, ఫేసింగ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ లాసెస్. ఇక్కడ కానీ ఏమన్నా నష్టం జరిగితే వెల్ ట్రైన్డ్ కాంబాట్ యూనిట్స్లోనూ ఉన్న నైపుణ్యం గల యుద్ధ సైనికుల్ని ఉక్రెయిన్ పోగొట్టుకుంటుంది, ప్రాణాలు పోతాయి. ఫేసింగ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ లాసెస్ అండ్ పాసిబిలీ ఏ హ్యూమిలియేటింగ్, అవమానకరమైన రిట్రీట్ వెనకడుగు వెయ్యాలి. హ్యూమిలియేటింగ్, ఓకే, అవమానకరమైన. చాలా అవమానకరం వెనకడుగు వేయడం. వన్స్ ఒక్కసారి కానీ రష్యా రీడిప్లాయ్స్, ఇంకొద్దిగా ఎక్కువ మంది సోల్జర్ని పంపించి అండ్ కాన్సన్ట్రేట్ చేస్తే దాని మిలిటరీ స్ట్రెంగ్త్ని అగెన్స్ట్ ఉక్రెయిన్ ఆక్యుపైడ్ కుర్స్క్, ఉక్రెయిన్ ఆక్యుపైడ్ కుర్స్క్ మీద కానీ వన్ రీడిప్లాయ్, కాన్సన్ట్రేట్ మిలిటరీ స్ట్రెంగ్త్, అప్పుడు ఉక్రెయిన్లోని బెస్ట్ ట్రైన్డ్ కాంబాట్ యూనిట్స్ నేలమట్టం అయిపోతారు, చంపేస్తారు, ఓకే, తుడిచిపెట్టేస్తారు వీళ్ళు.
వెదర్ కీవ్స్ ఇన్కర్షన్ ఇన్ టు రష్యన్ టెరిటరీ వాజ్ వర్త్ ద రిస్క్? క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు ఆథర్ గారు. అసలు ఇలా వెళ్ళడం కీవ్కి ఏమన్నా మేలా? విల్ ఓన్లీ బి రివీల్డ్, ఇది మనకి ఎప్పుడు బయటపడుతుంది అంటే విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం. కాలమే కాలం, ఇంకే సమాధానం చెప్పాలి. ఏది? కీవ్ ఇన్కర్షన్ ఇన్ టు రష్యన్ టెరిటరీ వాజ్ వర్త్ ద రిస్క్. ఓకే, ఇన్కర్షన్ ఇన్ టు రష్యన్ టెరిటరీ, కాలం సమాధానం చెప్పాలి. వాట్ ఈస్ ద వొకాబులరీ? ఆడేషియస్, బోల్డ్, ధైర్యం, గ్యాంబిట్. ఓకే, ఇట్స్ అ ప్లాయ్, దేవ్ టేకెన్ అ క్యాలిక్యులేటెడ్ గ్యాంబిట్ అంటాం కదా. ఇందాకలా గ్యాంబిట్ అనగానే ఏమన్నాం మనం? ఫస్ట్ స్ట్రాటజిక్ మూవ్, ఇట్స్ అ స్ట్రాటజిక్ మూవ్, ఎస్టిఆర్ఏ స్ట్రాటజిక్, టీఈజిఐసి స్ట్రాటజిక్, ఎంఓవిఈ మూవ్, ఇన్కర్షన్ అసాల్ట్, ఏఎస్ఎస్ఏయుఎల్టీ అటాక్ అన్నమాట, అండర్ సీజ్, అండర్ కంట్రోల్, చుట్టుపక్కలంతా చుట్టుముట్టేశారు. ఓకే, ఆల్ బి ఇట్ దో ఆల్ దో టాసిక్లీ, ఇందులో రాశాను కదా, యాబ్సెన్స్ ఆఫ్ వర్డ్స్, ఎక్వీస్డ్, ఎక్వీస్డ్. ఓకే, ఎక్వీస్డ్ అంటే ఏంటి? పర్మిట్ చేస్తారు. ఓకే, వాట్ డిడ్ దే డూ? దే పర్మిటెడ్, ఎక్వీస్, దే పర్మిటెడ్, దే కన్సెంటెడ్, దే అలౌడ్. మనం ఏం తీసుకుందాం? అసెంట్ అని వర్డ్ తీసుకుందాం, ఏఎస్ఎస్ఈఎన్టీ. ఓకే, అసెంట్, కాన్స్క్రిప్ట్, కంపల్సరీ మిలిటరీ సర్వీస్. వాళ్ళ వల్లనే వీక్ అయిపోయింది మిలిటరీ, వాళ్ళు డిఫెన్సివ్ టాక్టిక్స్ లేకపోవడం వలన కీవ్ కొద్ది ఏరియా ఆక్యుపై చేసింది. ఎవరిది? రష్యన్ ఏరియా. ఎప్పుడో హిట్లర్ గారు జరిగినప్పుడు కంపల్సరీ మిలిటరీ సర్వీస్, ఎస్సీఆర్విఐసిఈ, రీడిప్లాయ్. ఓకే, టు పుట్ ఆన్ ఏ వర్క్, అగైన్ స్పెసిఫైడ్ వర్క్ అన్నమాట. ఈ వర్క్ కోసమే మీరు వెళ్ళండి అని, రిలయంట్, గివ్ అప్, బ్లింక్, క్లోజ్ వన్స్ ఐస్, క్లోజ్ వన్స్ ఐస్. నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? లాటర్, వండర్ఫుల్. ద సెకండ్ వన్ ఫార్మర్ లాటర్, ఓకే, క్రిస్టలైజ్, బికమ్ వెరీ క్లియర్, క్విడ్ ప్రో కో, సంథింగ్ ఫర్ సంథింగ్, బ్లంట్, నాట్ షార్ప్, హ్యూమిలియేటింగ్, అవమానకరమైన అంటే షేమ్ఫుల్, సో దిస్ ఇస్ ది ఆర్టికల్ టుడే విచ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ వొకాబులరీ, స్పెల్లింగ్స్, ఓకే, అండ్ క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్, అండ్ ఆల్సో ఫర్ అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. వెన్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్ వీడియో, you also hold the paper that IAS gives every students. The only institute that gives a newspaper to its students on an everyday basis, barring a Saturday or a government holiday. Clear? So follow these online classes, it will guarantee you a job. The minimum qualifying mark in English is guaranteed. Okay, this is the promise of IASCE. I am Srinivas Pulyapudi with my colleague Shankar. We bring these classes to you with the patronage of Hyderabad IACE Chairman and Director. Thank you.